మధురైకి ఒక ఎమ్మెల్యే ఉన్నారండి, పేరేంటి? సిద్ధారెడ్డి. ప్రజలు సొమ్ము కొట్టేసే దాంట్లో సిద్ధహస్తుడు, సిద్ధహస్తుడు. ఎన్నికల ముందర మనందరికి హామీలు ఇచ్చారండి. 70 mm కాదు, ఐమాక్స్ సినిమా చూపించాడు. కదిరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా ఉన్నారు. కనీసం ఉన్న డ్రైనేజ్ లో చెత్త తీయలేరు. మన మున్సిపాలిటీలో కనీసం ఊడ్చేదానికి కూడా చీపర్లకి డబ్బులు లేవు. ఇంకా ఇక్కడ బైపాస్ రోడ్డు ఎన్నికల్లో చెప్పినారు అవగొడతా 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 అని. ఈ స్పీడ్ చూస్తుంటే ఇంకొక 5 సంవత్సరాలు పట్టేటట్టుంది. నేను అడుగుతున్నా మిస్టర్ ఎమ్మెల్యే, అసలు కదిరికి మీరు పీకింది ఏంటయ్యా? ఏం పీకావు, ఏం చేసావు కదిరికి? రేపు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందరొస్తావు? కనీసం మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ చూపించగలుగుతారా? ఇదే కదిరిలో ఫెయిల్డ్ సీఎం చెప్పినారు బైపాస్ రోడ్డు మీద పరిశ్రమలు తీసుకొస్తాడని. కనీసం టీ షాప్ కూడా పెట్టించలేకపోయినారు. టీ షాప్ కదిరిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తున్నారు. ఏమైంది? గోవిందా గోవిందా. ఇంకా ఇప్పుడు అవినీతి చీటీ తీయాలి. ఇంతంత కాదండి, అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్కరితో పోటీ పడుతున్నారు. శాసనసభకి అదే మాట్లాడుకుంటా, ఏ పోయిన 6 నెలలు నేను ఇంత డబ్బులు దొబ్బినాంటే, ఏ నువ్వు వేస్తున్నా నేను ఇంత దొబ్బినానంటారేమో. ఇంకేం మారుతారు శాసనసభలు? మీ ఎమ్మెల్యే ఏనాడైనా మీ గురించి శాసనసభలో మాట్లాడినాడా? అయ్యా జగన్ రెడ్డి, ఆనాడు నువ్వు మాకు ఈ హామీలు ఇచ్చావే ఎప్పుడు నిలబెట్టుకుంటా అని అడిగినాడా, పోరాడినాడా? లేదు. ఇప్పుడు ఏకంగా ఎంపీ కొండలో సోలార్ పార్క్ బాబుగారు తీసుకొచ్చారు. ఇప్పుడు 9 ఏజెన్సీలు పనిచేస్తే 8 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర వసూలు చేశాడు ఈ సిద్ధారెడ్డి. ఇంకా నియోజకవర్గంలో 50,000 కన్నా ఎక్కువ ఏ పని జరగాలన్న ఆయనకే కాంట్రాక్ట్, ఆయనకి ఆయన బినామీలకి. ఉదాహరణ చెప్తా, గ్రామాల్లో ఏ రోడ్ కాంట్రాక్ట్ అన్నా ఆయనకే. రోడ్ వేస్తాడు లే, అట్లా చిప్స్ వేస్తాడు, డబ్బులు లాగేస్తాడు. తుమ్మల రోడ్ నుంచి ఇందుకూరిపల్లికి కంకర్ వేసి 2 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్ వేశాడా? లేదు. అదేవిధంగా చాలా ఉందండి, అందుకే రాసుకున్నా. తుమ్మలవేల నుంచి గొడ్డు ఎలుగల కూడా రోడ్ కూడా అదే పరిస్థితి. గోవిందా గోవిందా. ఏకంగా మీరు చూస్తే గ్రామాల్లో ఎక్కడ రోడే లే, కానీ ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళేదానికి 50 లక్షలు ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్ వేసుకున్నాడు ఈ సిద్ధారెడ్డి. ఇక మీరు చూస్తే కదిరి లక్ష్మి నరసింహస్వామి దగ్గర కూడా డబ్బులు కొట్టేశాడండి. దేవుడు కూడా వదిలిపెట్టరు వీళ్ళు. మీరు చూస్తే కోనేరు మోడర్నైజేషన్ పేరుతో డబ్బులు తీసుకున్నారు. నాశరికమైన పనులు చేసి ఇప్పుడు ఏకంగా అది కూడా కొట్టుకుపోయింది. సిద్ధారెడ్డి గారు చెప్తున్నా, దేవుడు జోలికి వెళ్ళారు స్వామి, మీరు కూడా గోవిందా గోవిందా. ఇంకా ఆలంపూర్ గ్రామంలో అయితే ఏకంగా ఎమ్మెల్యే గారు క్రషర్ ఉందండి. అక్కడ వేస్టేజ్ ఉంటుంది కదా, చిప్స్ అని వస్తాయి కదా, అది పడేసేదానికి రైతుల దగ్గర నుంచి 8 ఎకరాలు లాగేసుకున్నాడు మీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి. ఇంకా తాగునీటి ప్రాజెక్ట్ చూస్తే ఇంకా చాలా ఉంది, వస్తున్నా వస్తున్నా. తాగునీటి ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పనులు పూర్తయి నీళ్ళిస్తున్నారు, కానీ ఈ ఎమ్మెల్యే దాహం ఇంకా తీరలా. ఆ కాంట్రాక్ట్ ఈయన పేరు మీద తీసుకుని నెల నెల బిల్లు ప్రభుత్వం నుంచి తీసుకుంటాడు, కానీ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు మట్టుకు బిల్లు చెల్లించడు. ఈరోజు ఇబ్బంది పడేది కదిరి ప్రజలు. ఇంకా మీరు చూస్తే కదిరిలో ఎక్కడ ఇల్లు కట్టాలన్నా ఎమ్మెల్యే గారు కప్పం కట్టాల. అందుకే మొన్న ఒక ఇల్లీగల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లోనే కూలిపోయింది.
పాప ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఈయన ఎంత మహాన్ భావుడు అంటే కదిరిలోనే కాదండి, ఈయన అవినీతి అనంతపురం వరకు వెళ్ళింది. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం అనంతపురం వరకు వెళ్ళింది. అక్కడ మీరు చూస్తే ఈయన బంధువు హరినాథ్ రెడ్డి ఇటుకుపల్లి కందుకూరు కురుగుంటలో 30 ఎకరాలు కబ్జా చేసినారు. ఇంకా అందరిని ఇట్లా అడగడుగునా ప్రజల డబ్బుల్ని దోచేస్తున్న వ్యక్తి సిద్ధారెడ్డి. నేను ప్రజలందరూ ఒకటే ఆమిస్తున్నా, రేపు వచ్చేది తెలుగుదేశమే మొత్తం బయటికి తీస్తాం. ఎవరి దగ్గర నుంచి అయితే బలవంతంగా భూములు లాక్కున్నారో తిరిగి ప్రజలకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ ఉన్న కదిరి ప్రజలు నేను హామీ ఇస్తున్నా, యుద్ధ ప్రాతిపదికంగా మిగిలిన 100 నివా పనులు పూర్తి చేస్తాం. కదిరిలున్న ప్రతి ఎకరానికి సాగునీటి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా టమాటో రైతులకి, వేరుశనగ రైతులకి మదన్ పల్లె కూడా నేను హామీ ఇచ్చిన. అక్కడ కోల్డ్ స్టోరేజ్ పల్పింగ్ యూనిట్, అదే విధంగా కెచప్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. టమాటో రైతులకి, వేరుశనగ రైతులకి మేము హామీ ఇస్తున్నాం, మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అవకాశాలు లేక కొంతమంది గిరిజనులు ఏకంగా నాటు సారా అమ్మాల్సి వస్తుంది, వాళ్ళపైన ఏకంగా కేసులు బనాయిస్తుంది ఈ ప్రభుత్వం. రేపు మేము వస్తాం, మా గిరిజన సోదరులకి మెరుగైన అవకాశాలు కదిరి నియోజకవర్గం మేము కల్పిస్తాం, ఈ దొంగ కేసులు ఎత్తేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అంతేకాకుండా కదిరి నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు గల్ఫ్ పక్క రాష్ట్రాలకు వెళ్తారు ఉద్యోగాల కోసం. అనంతపురం జిల్లాకే కియా మోటార్స్ తీసుకొచ్చిన చరిత్ర మాది. అదే విధంగా పెద్ద ఎత్తున కదిరి నియోజకవర్గాన్ని పరిశ్రమ తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ లోకేష్ తీసుకుంటాడు. కానీ ప్రజలు ఏమనుకోబోదు ఒక మాట చెప్తా, బాబు గారు మీకు కష్టకాలంలోనే గుర్తొస్తారు, కష్టకాలంలోనే గుర్తొస్తారు. 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎవరా మనం కాపాడతారు, ఏ వ్యక్తి మనం సమర్థవంతంగా పరిపాలించగలుగుతారని ఆలోచించారు. బాబు గారిని గెలిపించారు, ఆయన ఒక స్పీడ్కి తీసుకొచ్చాడు రాష్ట్రాన్ని, కియా తీసుకొచ్చాడు, జాకీ తీసుకొచ్చాడు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేశాడు, పోలవరం ప్రాజెక్ట్ 72% పూర్తి చేసినాడు. కానీ మీరేం చేసినారు, పాలిచ్చి ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. అవునా కాదా? బాగా తంతుంది కదా ఈ దున్నపోతు. అప్పుడు దున్నపోతుని ఏం చేయాలా? ముళ్ళకర్రతో గట్టి కొట్టాలా. అడగడుగునా నేను ప్రజల్ని కలుస్తున్నా. ఇది నా 47వ రోజు పాదయాత్ర. యువత, మహిళ, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తుల సమస్యలు తెలుసుకున్నా. వాళ్ళు ఒకటే అన్నారు, ఈ ఫెయిల్డ్ సీఎం ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మాకు ఒకటే పెరిగినాయి, అది బాధలని. వాళ్ళకి ఒకటే హామీ ఇచ్చిన, బాధలు పోవాలంటే బాబు గారు రావాలి. మన బాధలు పోవాలంటే ఇంపడట్లేదు. మన బాధలు పోవాలంటే ఇది చాలా అవసరం. గత 10 సంవత్సరాలుగా కదిరిలో పసుపు జెండా ఎగరలా, ఇప్పుడు ఆ చరిత్ర తిరిగి రాయాలా. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలా. అప్పుడే నేను మీకు ఇచ్చిన హామీ నేను నిలబెట్టుకోగలుగుతానని ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ
నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.